ఇది హౌస్ పర్పస్కేనా, షాపుకు వాడొచ్చా, రోజుకి ఎన్ని గంటలు వాడచ్చు, వారంటీ ఉంటుందా, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా? నేను ఏ కొత్త వీడియో చేసినా ఇలా చాలా కామెంట్స్ వస్తాయి. ఈ వీడియోతో మీ డౌట్లన్నింటికి సమాధానం దొరుకుతుందనుకుంటా. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని రెండు మిషన్లు పక్క పక్కన పెట్టి నేను వీడియో అయితే చేశాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చాలా విషయాలు చెప్పాను, మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. రెండు మిషన్లో సెట్ చేస్తున్నవి సేమ్ బాప్నిలే. ఈ చూపిస్తున్న రెండు లెంగ్త్కి సంబంధించినవి, అది ఆ మిషన్లో, ఇది ఈ మిషన్లో. అంటే కుట్టు పెద్దది చిన్నది వేసుకోవడానికి. మరి ఇది థ్రెడ్ టెన్షన్, అంటే దారం లూజ్గా టైట్గా రావడానికి, అంటే పోసుకుట్టు గట్టి వస్తే మనం టైట్ చేస్తుంటాం కదా, అదనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఈ సెలెక్టర్ అనే ఆప్షన్ ఒకటే మన నార్మల్ మిషన్లో ఉండదు, ఇదే ఈ మిషన్ ప్రత్యేకత. ఈ ఒక్క ఆప్షన్తోనే రకరకాల అద్భుతాలు చేయొచ్చు. మొదట రెండు మిషన్లకి నార్మల్ బాదం పెట్టి ఏమేమి చేయొచ్చో చెప్తా. ఎలక్ట్రిక్ మిషన్ అంటున్నారు. నా దృష్టిలో ఇది మన నార్మల్ మిషన్కి మోటార్ ఎలా పెట్టుకుంటామో దీనికి ఇన్బిల్డ్ మోటార్ అంతే. ఈ సోయింగ్ మిషన్కి వాడేది నార్మల్ నీళ్ళే. అంటే మిషన్ నీళ్ళలో రెండు రకాలు ఉంటాయి, పక్క ఫ్లాట్గా ఉన్నాయి, టోటల్ రౌండ్గా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు ఈ మిషన్కి ఏ నీళ్లు వాడతారనేసి. మిషన్ బట్టి నీళ్లు ఉండదు, క్లాత్ బట్టి నీళ్లు ఉంటుంది. నీళ్ళ సైజు మాత్రం అన్ని మిషన్లకు ఒకటే. రెండు మిషన్లో నార్మల్ పాదంతో స్టిచ్చింగ్ వేసి తేడాలు చూద్దాం. ఈ మిషన్లో నార్మల్ స్టిచ్ కోసం ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఈ విధంగా ఈ మిషన్ని నార్మల్ మిషన్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ మిషన్లో లేని జిగ్జాగ్ ఆప్షన్. ఇదే జిగ్జాగ్ కుట్టు చిన్నగా రావాలంటే ఒక రెండు రకాలు మాత్రం వివరిస్తాను. తక్కినవి పాదాల వివరాలు కానీ, సెలెక్టర్ వివరాలు కానీ తెలుసుకోవాలంటే మన ప్లేలిస్ట్లో చాలా వీడియోలు చేస్తాం, చూడండి. మరి డీలో పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకే జిగ్జాగ్ మూడు రకాలకు ఎలా వచ్చిందో చూసారా? ఇదే డీ సెలెక్టర్ని ఎస్ఎస్ మోడ్లో పెడితే మొత్తం కుట్టు మారిపోతుంది, ఒకసారి చూడండి. అలాగే ఆ మిషన్కి ఈ మిషన్ తేడాలో భాగంగా ఒక పాదం మార్చి చూద్దాం. దీన్ని పీకో పాదం అంటారు, సారీకి పీకో వేయడానికి వాడతారు. అలాగే నార్మల్ మిషన్కి కూడా పీకో పాదం మార్చుకునే ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఒక విషయం, చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేసి అడుగుతున్నారు, ఆ వీడియోలో ఏం చెప్పామో దాని గురించే కామెంట్ చేసి అడుగుతున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఇది హౌస్ పర్పస్కే కాదు, షాపుకు కూడా వాడుకోవచ్చు. ఇది రోజుకి 10 గంటల సేపు హ్యాపీగా కుట్టుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఇన్బిల్డ్ మోటార్ మిషన్. వీడియో చూస్తూ మొబైల్ మోడ్లో పెట్టి ఒకసారి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా పీకో ఎంత అందంగా ఉందో. ముందు మనం చెప్పుకున్నాం కదా నార్మల్ మిషన్లో లేని సెలెక్టర్ అనే ఆప్షన్ ఉంది అన్నాం కదా. ఇలాగ ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కుట్టు మారిపోతుంటుంది.
అలాగే ఈ సోయింగ్ మిషన్కి 30 రకాల వరకు పాదాలు ఉంటాయి. ఈ మొదటి పాదం ఏమో పీకోది, రెండో పాదం ఏమో కాజాల గుండీలకి, మరి ఇది బ్లైండ్ హెమ్మింగ్ పాదం, మన హెమ్మింగ్ వేసుకోవడానికి. ఇది జిప్పర్ పాదం, ఇది కుర్చీలు పెట్టుకోవడానికి గ్యాదరింగ్ ఫుట్, ఇది పింటక్ ఫుట్. ఇవి జస్ట్ కొన్నే. మరి మిషన్కి రిపేర్ అయితే ఏంటి పరిస్థితి చాలామంది అడిగారు. ఇది జస్ట్ చిన్న ఉదాహరణ, ఇది నాకు నేను ఫేస్ చేశాను. ఇది బ్రేక్ అయితే రీప్లేస్ చేశారు. జనరల్గా అయితే ఈ మిషన్కి రిపేర్లు అసలు రావు. బాక్స్లో మనకు ఒక మిషన్ కనబడుతుంది కదా, అలాంటి మిషన్కి మాత్రం రిపేర్లు ఎక్కువ వస్తే ప్రాబ్లం. అది ఫుల్లీ కంప్యూటర్ మిషన్. ఆ మిషన్ కాస్ట్ వచ్చి 100,000 రూపాయలు. అలాగే మన మిషన్ గురించి ఇంకొన్ని ప్రత్యేకతలు చూద్దాం. ఇది మిషన్కే ఇన్బిల్డ్గా మనకు లైట్ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా లైట్ వేసుకోవసరం లేదు. అలాగే ఈ మిషన్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. పోర్టబుల్, స్టాండ్తో కూడా పనిలేదు, ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ జపాన్ టెక్నాలజీస్ అని రాసింది. అలాగే ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ అని రాసింది. ఈ పైవన్నీ మిషన్ ఫీచర్స్. ఈ మిషన్తో 21 రకాల స్టిచ్ చేసుకోవచ్చు చూపిస్తున్నాడు. అంటే 36 రకాల స్టిచ్స్ కూడా వేరే మిషన్లు ఉంటాయి. అలాగే మిషన్ ఇంటికొచ్చి ఫ్రీ డెమో అంటారు, కానీ ఒకళ్ళు ఒక 1,000 రూపాయలు అడుగుతారు. మన యూట్యూబ్ వీడియోలు చూస్తే అవి కూడా అవసరం లేదు. ఇది ఈ పాయింట్ చాలామంది మనల్ని అడిగేది, 2 ఇయర్స్ వారంటీ ఇస్తాడు. ఫ్రాక్స్ పైన మనం రకరకాల డిజైన్స్ చూస్తాం కదా, ఆ అద్భుతాలన్నీ ఈ మిషన్తో చేయొచ్చు, రకరకాల పాదాలు మార్చి. అదే చూపిస్తున్నాడు. చాలామందికి ఒక డౌట్ ఉంది, ఈ మిషన్ చాలా రోజులు రాదు, కొన్ని రోజులు పనిచేస్తుంది అంటారు, అందుకోసం నేను చూపిస్తున్నా. నేను 2019 మార్చిలో తీసుకున్నాను, కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది, ఏ విధమైన ప్రాబ్లం లేదు నాకు మిషన్కి. మరి కాస్ట్ విషయానికి వస్తే, ఈ ఒక ఉషా కంపెనీ కాదు, సింగరు, బ్రదరు, అలా రకరకాల కంపెనీలు ఉన్నాయి. 8,000 నుంచి 28,000 వరకు ఉంటాయి. మీకు ఆఫ్లైన్లోని, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ వీడియోలో చాలా విషయాలు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.